హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మజ్జిగతోటి లేదంటే పెరుగుతోటి చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి అమ్మ చెప్పినటువంటి రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం తొందరగా చేసుకునే రెసిపీ వితిన్ త్రీ మినిట్స్లోనే మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూసేసేయండి ముందుగా కడాయి పెట్టేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక ఎండు మిరపకాయని అలాగే కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని తర్వాత ఆనియన్స్ని వేసేసుకోవాలన్నమాట సో ఇందులోకి నేను ఒక ఆనియన్ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ వచ్చేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి సో ఈ రెసిపీని మనము జలుబు ఉన్నప్పుడు తీసుకుంటే దాని నుంచి రిలీఫ్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట సో చూడండి తొందరగా తగ్గిపోతుంది ఇప్పుడు చూడండి ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మనము పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకోవాలి సో పసుపు కూడా యాడ్ చేసుకున్నాక ఈ పసుపు కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు మనము గరిట్ తోటి బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా కలుపుకుంటున్నాం మనకి ఏ రెసిపీ తోచినప్పుడు ఇలాగ మనము ఈజీగా సింపుల్గా ఈ మజ్జిగతోటి లేదంటే పెరుగుతోటి ఈ చారును ప్రిపేర్ చేసుకోవచ్చు తొందరగా ఈ రెసిపీ అనమాట ఇప్పుడు నేను హాఫ్ లీటర్ మజ్జిగని తీసుకుంటున్నాను ఒకవేళ మజ్జిగ అవైలబుల్గా లేకపోతే పెరుగును కూడా మనము ఇలాగ మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలాగ మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకున్నాక ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి సో ఈ బియ్యపిండిని కూడా వేసుకున్నాక ఎక్కడ ఉండలు అనేటివి లేకుకోకుండా ఈ బియ్యపిండి అంతా కూడా ఈ మజ్జిగిలో బాగా కలిసేలాగా మనం గరిటితో కానీ లేదంటే బీటర్తో కానీ బాగా కలుపుకోవాలి సో ఒకవేళ మనకి ఉండలు ఉన్నట్టయితే మనం చారు చేసేటప్పుడు ఇది ఉండలు ఉండలుగా అట్లానే ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కడ ఉండలనేటివి లేకుకోకుండా ఇలాగా గరిటితో కానీ లేదంటే బీటర్తోటి కానీ బాగా కలుపుకోవాలి సో అప్పుడే మనకి ఈ చారు చాలా బాగా వస్తుంది చూడండి ఇక్కడ ఉండలుగా కనబడుతున్నాయి కదా ఈ ఉండలన్నీ కూడా ఈ మజ్జిగలోకి బాగా కలిసిపోయేలాగా నేను గరిట్ తోటి అక్కడక్కడ ప్రెస్ చేసేసుకుంటూ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా నేను బాగా కలుపుకుంటున్నాను ఈ ఆనియన్స్ కూడా ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఎండు కారాన్ని వేసుకోవాలి సో ఎండు కారం ఇష్టపడని వాళ్ళు మనం మిర్చిని కూడా ఇలాగా మిక్సీకి పట్టుకొని వేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మజ్జిగని మనం ఇందులోకి వేసేసుకొని గరిటితోటి ఇలాగా బాగా కలుపుకోవాలి సో ఒకవేళ మనకి ఏవైనా బియ్యం పిండిలో ఉండల్లాగా అనిపిస్తే ఇలా కలుపుకోవడం వల్ల ఇవి మజ్జిగలో బాగా కలిసిపోతాయి అన్నమాట చూడండి ఇలా కలిపేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి సో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకున్నాక మరొకసారి ఈ ఉప్పు అంతా కూడా ఇందులోకి బాగా కలిసేలాగా గడ్డితోటి బాగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు దీనిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఈ మజ్జిగ చారు రెడీ అయిపోతుంది సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడాను అదే అదేవిధంగా ఈ మజ్జిగ రైస్ రైస్లోకి అలాగే రాగి సంగటిలోకి కూడా తీసుకోవచ్చు అనమాట చాలా చాలా హెల్తీగా ఉంటుంది దీన్ని ఎక్కువగా మరిగించకండి ఈ మజ్జిగనేటివి అన్నమాట సో ఒక పొంగు రాగానే ఇట్లా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ